నాలుగు ప్రిన్సిపల్స్ ఇమిడి ఉన్నాయి. ఈ ప్రిన్సిపల్స్ గురించే చాలామంది ఇందులో ఏదో ఒక ప్రిన్సిపల్ పట్టుకునే ప్రపంచ యాత్రలు చేస్తూ ఉంటారు. అందువల్ల సర్వీస్ అని కొంతమంది చేస్తారు, సరెండర్నెస్ అని కొంతమంది చెప్తారు, సెల్ఫ్లెస్నెస్ అని కొంతమంది చెప్తారు, సాక్రిఫైస్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ ఈ నాలుగు ఏ ఒక్క చోట లభించవు. ఆ నాలుగు లభించే చోటే మాస్టర్ గారి పాదపద్మం. అందువల్ల నేను కోరుకునేది ఏంటంటే, కాలిఫోర్నియాలో చూశాను, తర్వాత డిట్రాయిట్లో చూశాను, అలాగే క్యాన్సర్ సిటీస్లో చూశాను, మొత్తం సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, వెస్ట్ ఎక్కడ చూసినా సరే. అయితే నేను చెప్పాను చూసారు, గురువాక్యం అనేటువంటిది నన్ను నీడలా వెంటాడుతూ ఉంది. దానికి నేను ఒక ఉదాహరణ కూడా చెప్తా. నేను ఇవి చేస్తానని కానీ చేయిస్తానని కానీ నాకేమీ కూడా తెలియదు. మా గురుదేవులు ఎవరో చెప్పారు, నువ్వన్నీ పనులు చేస్తావు, నువ్వే వ్యాపకాలు పెట్టుకోకర్లేదు, ఇదే వ్యాపకం అనేది, నువ్వు ఎవరి దగ్గర ఉద్యోగం కూడా చేయవద్దు. అందువల్ల నేను ఎవరి దగ్గర ఉద్యోగం చెయ్యలేదు, వారి దగ్గరే ఉన్నాను. వారు ఆ రోజు చెప్పి ఉన్నారు నాకు. అయితే ఇక్కడ గురువాక్యం ఎలా నా ఎందుకు ప్రసరించి చేసింది? మామూలుగా మన ఒక ఊరు ప్రయాణం చేయడానికి కానీ, ఒక ప్రదేశానికి ప్రయాణం చేయడానికి కానీ ఎన్నో వ్యాస ప్రయాసాలు ఊడ్చుకుంటాం, దానిలో ఎంతో ధనాన్ని సమకూర్చుకుంటాం, ఎన్నో విషయాలు సమకూర్చేదాన్ని ఒక ప్రయాణం చేయలే. మామూలు మన విశాఖపట్నం నుండి అనకాపల్లి నుండి భారతదేశంలో ప్రయాణం అని నిజానికి వారు ఏదైతే శాసించారో, ఏదైతే ఆశించారో అదే జరిగింది. ఎవరెవరెవరెవరో వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఏదేదో చూపించారు, నువ్వు ముందరికెళ్ళు, నేను చూసుకుంటాను, ఏం కంగారు లేదు, నేను వెనకాలలో ఉన్నాను, నేను చూసుకుంటా, ఇదే మాట మాట్లాడేవారు ఇప్పుడు కూడా. ఇంకా నాలుగైదు రోజుల్లో నేను ప్రయాణం చేస్తాననగా, మాస్టర్ గారు ఎప్పుడో నా చిన్నప్పుడు అమెరికా పర్యటన చేసినప్పుడు ఒక 21 డాలర్లు ఉంటాయి, అవి నాకు ఇచ్చారు. ఈ